एपी अधिकार पार्टी वैसीपी निर्वहिंचिन राष्ट्र स्थाई प्लेनरी ऊहिंचिन दानिकंटे सक्सेस अयिंदी। जगन अंचनालकु मिंची मरी ई प्लीनरी की पार्टी नायकुलु हाजरु कावडंतो रेट्टिंपु उत्साहतो जगन तो पाटु मंत्रुलु माजी मंत्रुलु कीलक नायकुलु तम प्रसंगालनु विनिपिंचारु। ई संदर्भंगा तम राजकीय प्रत्यर्थुलनु गट्टिगा विमर्शिंचडंतो पाटु राबोये रोजुल्लो वैसीपीनी मरिंतगा जनाल्लोकी ए विधंगा तीसुकुवेल्लालने विषयं पैन ई संदर्भंगा जगन तो पाटु पार्टी नायकुलु माट्लाडारु। ఎప్పుడు లేని విధంగా జగన్ సైతం ఈ ప్లీనరీలో అన్ని అంశాల పైన మాట్లాడారు। తన ప్రసంగంలో మాట్లాడిన మాటలు పరిశీలిస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నామనే సంకేతాలను పార్టీ నేతలకు పరోక్షంగా ఇచ్చినట్టుగా కనిపిస్తున్నారు। మరికొద్ది రోజుల్లోనే జగన్ జనాల్లోకి వెళ్ళబోతున్నారు, పూర్తి స్థాయిలో జనాల్లో ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు। ఎప్పటి నుంచో రచ్చబండ కార్యక్రమం చేపట్టాలి అని చూస్తున్నా, ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో దానిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు। అయితే ఇప్పుడు రచ్చబండకు శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్నారు। ప్లీనరీ వేదికగా పార్టీ నాయకులంతా ఎన్నికలకు సిద్ధం కావాలంటూ జగన్ పిలుపునిచ్చారు। ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా లేదా అనే విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వకపోయినా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని విధంగా సంకేతాలను ఇచ్చారు। ఇక వైసీపీ ముఖ్య నాయకులకు ఈ విషయంలో క్లారిటీ ఉంది। షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది। అయితే ఒక ఏడాది ముందుగానే అంటే 2023 డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలు జగన్ ఉన్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది। వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు। అప్పటిలోగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం అన్ని హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ సమస్యతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట। జగన్ సమావేశంలో మాట్లాడిన మాటలు ఇదే విధంగా కనిపిస్తున్నాయి। వైసీపీ ప్రభుత్వం ద్వారా తమకు మేలు జరిగింది అనుకుంటేనే ఓట్లు వేయాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు। ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందుతున్న వారంతా రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేస్తే వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా సాధారణ ఎన్నికలకు వెళ్లినా గెలుపుకు ఎటువంటి డొకా ఉండదు। ఈలోగా తమ రాజకీయ ప్రత్యర్థులు బలపడకుండా తగిన రాజకీయ వ్యూహాలను జగన్ అమలు చేయాల్సిందే। ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।